ట్రైన్ కైనా ఫ్లైట్ కైనా సిగ్నల్ ఇవ్వకపోతే ఉన్న చోటనే ఆగిపోవడం సాధారణంగా చూస్తుంటాం. అయితే గంటల కొద్దీ ఒక విమానం అక్కడక్కడే చక్రాలు కొడుతుంటే ఎవరికైనా భయం కలుగుతుంది. అలాగే విమానంలోని ప్రయాణికుల్లోనూ భయం కమ్ముకుంది. ఇక కింద నుంచి చూస్తున్న తిరుచి సమీప ప్రజలు కూడా కంగారు పడ్డారు. దేవాలయాల్లో పూజలు ప్రారంభించారు. అయితే అందరూ టెన్షన్ పడ్డ అతిపెద్ద ప్రమాదం ఎలా తప్పింది? సరిచేయలేని లోపంతో ఎగిరిన ఫ్లైట్ ఎలా ల్యాండ్ అయింది? ప్రయాణికులు ప్రాణాలు దక్కయ్యా? పైలట్ల ప్రయత్నం ఫలించిందా? ఆకాశంలో గింగరాలు తిరుగుతున్న ఫ్లైట్ అక్కడ ఎంతసేపు ఉండాలన్నది ఖచ్చితంగా తెలియదు. కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఏ దారి కనిపించట్లేదు. ఎయిర్పోర్ట్ నుండి స్పష్టమైన ఆదేశాలు ఏవీ లేవు. ప్రస్తుతమున్న ఆదేశాలల్లా ప్రయాణికుల్ని సురక్షితంగా దించాలి, అందరి ప్రాణాలు కాపాడే విధంగా నిర్ణయం తీసుకోవాలి. దారికున్న ఒకే ఒక్క దారి ఫ్లైట్ను ఎలాంటి ప్రమాదం లేకుండా ల్యాండ్ చేయడమే. అందుకే ఎయిర్ ఇండియా పైలట్లు తిరుచాపల్లి విమానాశ్రయానికి తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. అయితే విమానంలో ఫుడ్ ట్యాంక్ ఆయిల్ ఉండడంతో ఓవర్ వెయిట్ ల్యాండింగ్ చేయకూడదని నిర్ణయించుకున్నారు. తిరుచాపల్లి ఎయిర్పోర్ట్లో సాధారణ ల్యాండింగ్ కోసం ప్రయత్నించాలంటే ఇంధనాన్ని ఖాళీ చేయాలి. తిరుచు నుండి షార్జాకు 2800 కిలోమీటర్లు. విమానం అక్కడికి చేరుకోవడానికి 4.5 గంటల సమయం పడుతుంది. అయితే ట్యాంక్లో ఆయిల్ ఖాళీ చేయడానికి 2.5 గంటల సమయం చాలు. ఇక ల్యాండింగ్లో ఎంత బరువు దిగితే అంత మంచిది. దానికోసం విమానాన్ని ఆకాశంలోనే తిప్పుతూ ఉండాలి. సాధారణంగా విమానం టేకాఫ్ అయ్యే ముందు మొదట దాని చక్రాలు లోపలికి వెళ్తాయి. ఇది కొన్ని నిమిషాల్లోనే జరిగిపోతుంది. ఒకవేళ చక్రాలు లోపలికి వెళ్లకపోతే పైలట్ విమానాన్ని వెనక్కి తీసుకురావాలి. అయితే టేకాఫ్ బరువుతో విమానాన్ని కిందికి దించడం సాధ్యం కాదు, కాబట్టి ఇంధన బరువు తగ్గించాలి. కొన్ని పెద్ద విమానాలు ఇంధనాన్ని గాలిలోకి పంపి ప్రత్యేక సాంకేతికతను కలిగి ఉంటాయి. బోయింగ్ 737 లాంటి ఇరుకైన బాడీ విమానాలకు ఇంధనాన్ని డంప్ చేసే అవకాశం లేదు. దీంతో విమానాన్ని నడిపి ఇంధనం తగ్గించే ప్రయత్నాలు జరిగాయి. ఆయిల్ ని తగ్గించడానికి విమానం నగరం నుండి కొద్ది దూరంలో హోల్డింగ్ ప్యాటర్న్ నిర్వహించింది. అయితే మొదటి ప్రయత్నంలోనే అండర్ క్యారేజ్ మాన్యువల్ గా అమర్చే స్థాయికి వెళ్లింది. మొత్తానికి లాక్ చేయడం సాధ్యమైంది. దీనితో విమానాన్ని సాధారణంగా ల్యాండింగ్ చేయడానికి వీలు దొరికింది. ఈలోపు ఎయిర్పోర్ట్ లో అత్యవసర ల్యాండింగ్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. విమానం ఆకాశంలో చాలాసేపు చక్కర్లు కొట్టడం చూసి పుదుకొట్టై జిల్లాలోని నార్తమలై, అన్నవాసల్, ముక్కనమలై పట్టి, కిరణూర్, అమ్మసముద్రం తదితర గ్రామాల ప్రజలు భయాందోళన చెందారు. అసలు వార్త తెలుసుకున్న తర్వాత విమానం క్షేమంగా ల్యాండ్ అవ్వాలని కోరుతూ పుదుకొట్టై జిల్లాలోని ఉచాని గ్రామంలో ఉన్న ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ఇక్కడ విమానాశ్రయంలోనూ సేఫ్ ల్యాండింగ్ అవ్వాలని కోరుకుంటున్నారు. సాధ్యమైనంత వరకు అందరి ప్రాణాలను కాపాడమే ప్రథమ కర్తవ్యం. కాస్తో కూస్తో గాయాలైన పర్వాలేదు, కానీ అందరినీ ప్రాణాలతో బయటపడేయాలి. విమానానికి జరిగే నష్టం గురించి ఎవ్వరూ ఆలోచించలేదు. కాక్పిట్ లో కెప్టెన్ కొంతసేపటికి ధైర్యం కూడగట్టుకున్నారు. ట్యాంక్ లో ఆయిల్ ని ఖాళీ చేయించడానికి 2.5 గంటలు పూర్తయ్యాయి. ఇక విమానాన్ని ల్యాండ్ చేయడానికి సమయం ఆసన్నమైంది. రన్వే కూడా పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది. అత్యవసర విభాగాలు, మెడికల్, ఫైర్ సిబ్బంది యుద్ధ ప్రాతిపాదికన రెడీగా ఉన్నారు. అయితే హైడ్రాలిక్ సిస్టమ్స్ ల్యాండింగ్ గేర్ కు సంబంధించిన లోపం కారణంగా విమానం చక్రాలు పూర్తిగా మోసుకోలేదు, కాబట్టి సాధారణ ల్యాండింగ్ చేసే పరిస్థితి లేదు. కేవలం ఎమర్జెన్సీ ల్యాండింగ్ మాత్రమే చేయాలి. ఇది చాలా ప్రమాదకరమైన పద్ధతి, కానీ వేరే మార్గాలేవీ లేవు. రన్వేకి సమాంతరంగా విమానాన్ని నడుపుతూ మెల్లగా రన్వే మీదకు విమానాన్ని దింపాలి. అలా క్రాష్ ల్యాండింగ్ అయినప్పుడు ఏదైనా జరగవచ్చు. ఇలాంటి పరిస్థితుల మధ్య పైలట్ నిరంతరం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందితో సంప్రదింపులు జరపాలి. బెల్లి ల్యాండింగ్ చేయాలని అధికారులు సూచించారు. చివరికి 2.5 గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టిన తర్వాత ప్రతి సెకండ్ విమానం పైలట్ గ్రౌండ్ సిబ్బందితో మాట్లాడుతూ రాత్రి 8:15 ఎయిర్ ఇండియా విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేశారు.
యావత్ దేశాన్ని ఇంత టెన్షన్ పెట్టిన ఈ ఘటనను సివిల్ ఏవియేషన్ సీరియస్ గా తీసుకుంది. దీనిపై అంతర్గత విచారణకు ఆదేశించింది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ సమస్య తలెత్తింది అనే వివరాలు తెలుసుకునే పనిలో ఇప్పుడు అధికారులు ఉన్నారు. లోపాడికి గల కారణాలపై విచారణ జరుపుతామని పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామోహన్ నాయుడు చెప్పారు. అలాగే విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని తెలిసి ఎంతో సంతోషించారని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇక ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రతినిధి మాట్లాడుతూ ఆపరేటింగ్ సిబ్బంది ద్వారా ఎటువంటి అత్యవసర పరిస్థితిని ప్రకటించలేదని తెలిపారు. సాంకేతిక లోపాన్ని గుర్తించిన తర్వాత విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేయడానికి చర్యలు చేపట్టామని అన్నారు. రన్వే పొడవును పరిగణలోకి తీసుకుని ఇంధనం బరువును తగ్గించడానికి తగిన ముందు జాగ్రత్తగా నిర్ణీత ప్రాంతంలో అనేక సార్లు విమానాన్ని గాల్లో చక్కర్లు కొట్టించామని తెలిపారు. కాగా తిరుచాపల్లి షార్జా విమానంలో హైడ్రాలిక్ ఫెయిల్యూర్ పై ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ సమగ్ర విచారణ జరిపి లోపానికి గల కారణాలను తెలుసుకోనుంది. తీవ్రమైన ఆందోళన మధ్య విమానం సేఫ్ గా ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణికులతో పాటు వారి బంధువులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. విమాన పైలట్ల సమయస్ఫూర్తిని అంతా అభినందించారు. ఇక ప్రయాణికులందరినీ వేరే విమానంలో ఎయిర్ ఇండియా తమ గమ్యస్థానానికి చేర్చింది. అయితే ఇటీవల కాలంలో విమాన ప్రయాణాల్లో వస్తున్న సమస్యలపై ప్రజలు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. అంతర్జాతీయంగా బోయింగ్ విమానాల ప్రమాదాలను ఏకరవు పెడుతున్నారు. విమానం బయలుదేరే ముందు అన్ని రకాలుగా చేసే చెకింగ్లో ఎందుకు లోపం జరిగిందని ప్రశ్నిస్తున్నారు. నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలతో చిలగాటమాడొద్దని, ఇకనైనా అధికారులు అప్రమత్తంగా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. For more videos like this, subscribe BigTV channel.